అది ఏ రంగమైనా సరే చాలా మంది కొంతమందిని వారి వ్యక్తిత్వం తెలియకుండానే తప్పుగా ఆలోచిస్తారు అందులోను సినీ రంగుల ప్రపంచం అంటే రకరకాల అనుమానాలు ఉంటాయి సినీ కెరీర్ స్టార్టింగ్ లో మెగా స్టార్ చిరంజీవి గురించి సీనియర్ యాక్టర్ సుహాస్ని కొన్ని షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఇంతకి చిరంజీవి గురించి సుహాస్ని చేసిన వ్యాఖ్యలు ఏంటి ఏంటి మ్యాటర్ తెలియాలంటే ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళాల్సిందే సీనియర్ నటి సుహాస్ని అటు తెలుగు ఇటు తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించినప్పటికీ సుహాస్ని తమిళ అమ్మాయి ఆమె సీనియర్ యాక్టర్ చారు హాసన్ కూతురు కమల్ హాసన్ అన్న కుమార్తెగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆమె టాలెంట్ యాక్టింగ్ అందంతో ఆడియన్స్ మధ్యలో చెదరని ముద్ర వేసుకుంది ఆ తర్వాత స్టార్ దర్శకుడు మణిరత్నంను లవ్ మ్యారేజ్ చేసుకుని సుహాస్ని మణిరత్నంగా మరోసారి తెర మీదకొచ్చింది వివాహమైన తర్వాత కూడా సుహాస్ని మూవీస్కి బ్రేక్ వేయలేదు ఇప్పటికీ ఆమె స్టార్ హీరోలకు తల్లి రోల్స్ చేస్తూ తెర మీద మెరుస్తున్నారు అంతేకాకుండా అటు మణిరత్నం మూవీలకి కూడా సజెషన్స్ ఇస్తూ పర్ఫెక్ట్ ఇల్లాలిగా పేరు తెచ్చుకుంది అయితే ఎన్నో ఏళ్ల తర్వాత సుహాస్ని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె కొన్ని విశేషాలను కెరీర్ స్టార్టింగ్ లో జరిగిన కొన్ని విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది మెయిన్ గా మెగాస్టార్ చిరంజీవితో ఆమెకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఆమె చెప్పుకొచ్చారు మొదట్లో ఆయనను చూసి విలన్ అనుకున్నట్లు చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది మంచు పల్లకి కన్నా ముందు ఖాళీ అనే తమిళ మూవీలో చిరంజీవి యాక్ట్ చేసినప్పుడు సుహాస్ని ఆ మూవీకి కెమెరా అసిస్టెంట్ గా చేశారు అప్పుడే కొత్తగా పెళ్ళైంది ఓ మూలన కూర్చొని ఉన్నారు నేను మూవీ సెట్ లో ఉన్న కొందర్ని ఆయన ఎవరు అని అడిగితే తెలుగు ఆయన తమిళ అంత పెద్దగా రాదని చెప్పారు నేను వెళ్ళి మాట్లాడేదాన్ని అప్పుడు నాకు తెలియదు నేను హీరోయిన్ అవుతానని ఆ తర్వాత నా రెండో మూవీ చిరంజీవితో చేశాను ఆ మూవీ పెద్ద హిట్ అయింది ఆ మూవీలో ఐదుగురు హీరోలు లేడీ ఓరియంటెడ్ మూవీ అందరికీ ఈక్వల్ రోల్స్ ఆ మూవీ షూటింగ్ టైంలో మా ఇద్దరికి గొడవ నాకు కొంచెం పొగరుందని అనుకునేవారు నాకు కెమెరా చేసిన అమ్మాయి ఇప్పుడొచ్చి నా పక్కన హీరోయిన్ ఏంటి అని ఆయనతో మాట్లాడిన మాటలు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఓసారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉన్నాం ఏ హోటల్ వేశారు అన్నారు నేను హోటల్ పేరు చెప్పి ఎన్ని డేస్ షూటింగ్ అంటే 30 నుంచి 35 రోజులని చెప్పగానే ఉన్నన్ని రోజుల్లో ఏదైనా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి మాత్రం రాకు నీదు నువ్వే చూసుకోవాలని చెప్పేసి పడుకున్నారు మళ్ళీ ఆయన లేచింది మాత్రం హైదరాబాద్ లోనే నేను షాక్ నేను ఆ టైంలో ఆయన గురించి ఏం కరెక్ట్ ఈయనది కనీసం హెల్ప్ చేస్తానని చెప్పకుండా నీదు నువ్వే సాల్వ్ చేసుకోవాలని అంటున్నారు అలా మా రిలేషన్షిప్ మొదలైంది అదే టైంలో నేను నటి సుమలత ఓ మూవీలో యాక్ట్ చేస్తుంటే అప్పుడు ఆమె చిరంజీవితో యాక్టింగ్ గురించి అడిగారు అప్పుడు ఆయన గురించి చెప్పుకొచ్చారు తమిళ్లో కమల్ హాసన్ ఎలాగో తెలుగులో చిరంజీవి ఎలా అని నేను వెంటనే చూడడానికి విలన్ లా ఉన్నారుగా అన్న ఆ మ్యాటర్ కాస్త ఆమె వెళ్ళి చిరంజీవితో చెప్పారు అంతే తర్వాత రోజు షూటింగ్ లో విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తారంటూ నన్ను ఏడ్పించాడు నువ్వు హీరోయిన్ నేను విలన్ అంతేనా అంటే లేదు సార్ సారీ సారీ అని చెప్పానని సుహాసిని తెలిపారు అలా మా మూవీ జర్నీ స్టార్ట్ అయిందంటూ ఆమె అలా చిరంజీవితో ఉన్న అనుభవాలను పంచుకున్నారు చిరంజీవి గారికి ఉన్న మంచి మనసు ఎవరికీ ఉండదని చెప్పుకొచ్చారు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం